ఈరోజు మనం నేతి సున్నుండల తయారీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: అర కిలో మినప్పప్పు, పావు కిలో బెల్లం, పావు కిలో నెయ్యి, 100 గ్రాములు బియ్యం. వేయించిన మినప్పప్పు, వేయించిన బియ్యాన్ని కొంచెం కొంచెం తిరగల్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా ఇలా తిరగలతో మనం తిప్పుకొని పిండిని రెడీ చేసుకున్నామండి. మా అత్త తిరగలతో తయారు చేస్తుంది, కానీ తిరగలి ఇంట్లో లేని వాళ్ళు మిక్సీతో అయినా తయారు చేసుకోవచ్చండి. అర కేజీ పప్పుకి 1/4 కేజీ బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి. బెల్లాన్ని ముద్దకొచ్చిందాక నెయ్యి పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా ముద్దల కట్ ఇప్పుడు వీటిని ఉండలుగా ఒత్తుకోవాలి. సున్నుండలు చూసారా, రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్ గా ఉందండి. అత్త, ఈ సున్నుండల ప్రాధాన్యం ఏంటి? సున్నుండల ప్రాధాన్యత ఏమిటంటే, పిల్లలు పెద్దోళ్ళు అందరూ తింటే చాలా బలం. కొత్తగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి ఈ పిండి వంట ముందుగా చేసి పెడతారమ్మా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.